స్టార్టింగ్ థర్డ్ యూనిట్ ఫస్ట్ టాపిక్ వెల్డింగ్. వెల్డింగ్ అంటే అసలు మెయిన్ బేసిక్ అర్థం ఏంటంటే జాయిన్ చేయటం, ఒక స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేసుకొని జాయిన్ చేయటం. ఆ జాయినింగ్ ఎలా జరుగుతుంది అంటే ప్రెషర్ అప్లై చేయొచ్చు, హీట్ అప్లై చేయొచ్చు, లేకపోతే మధ్యలో ఏదైనా అప్లై చేసి ఒక ఫిల్లర్ రాడ్ యూజ్ చేయొచ్చు, ఫిల్లర్ రాడ్ యూజ్ చేసుకోకపోవచ్చు. రెండు రెండింటిని జాయిన్ చేసి అంటే రెండు మెటల్స్ కానీ రెండు నాన్ మెటల్స్ కానీ, ఐదర్ మెటల్ నాన్ మెటల్ కానీ ఏదైనా జాయిన్ చేయటం, ఐదర్ బై అప్లయింగ్ ఫిల్లర్ రాడ్ ఆర్ నాట్ బై అప్లయింగ్ ఫిల్లర్ మెటీరియల్, ఐదర్ బై అప్లయింగ్ ప్రెషర్ ఆర్ బై అప్లయింగ్ హీట్, ఏదో దాని ద్వారా రెండింటిని జాయిన్ చేస్తే దాని వెల్డింగ్ అన్నమాట. దట్ వాజ్ ద మెయిన్ డెఫినేషన్ ఫర్ వెల్డింగ్. వెల్డింగ్ ఈజ్ ఎ మెటలర్జికల్ ఫ్యూజన్ ప్రాసెస్ వేర్ పార్ట్ టు బి జాయిన్ బై ద అప్లికేషన్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ ద టూ డిఫరెంట్ పార్ట్స్. ఇట్ ఈస్ కామన్లీ యూజ్ ఇన్ ఇండస్ట్రీస్. రెండు డిఫరెంట్ పార్ట్స్ని జాయిన్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. So now we come to the advantages of welding. It is used for repair work. Strength of joint is good. Now they have high corrosion resistance. Welding is used for fluid type joints. Different types of joints can also be done. That the welding is economical and cost efficient. Chala economical ante enti manam bear chesukogone kada cost lo chestam kabatti that is called as an economical. So two categories in welding process. Welding process lo rendu rakalu unnai. Okati fusion welding antam, రెండోది సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అంటాం. ఫ్యూజన్ వెల్డింగ్ అంటే ఏంటంటే ఫిల్లర్ మెటీరియల్ అంటే ఏంటి, మధ్యలో ఇంకొక పదార్థాన్ని మనం వాడితే దాన్ని ఫిల్లర్ మెటల్ అని అంటాము. దాన్ని కనుక కరిగించి మనం వెల్డింగ్ చేస్తే దాన్ని ఫ్యూజన్ వెల్డింగ్ అంటాం. అలా కాకుండా హీట్ కానీ ప్రెషర్ కానీ అప్లై చేసి ఎటువంటి ఫిల్లర్ మెటీరియల్ వాడకుండా మనం చేస్తే దాన్ని ఏమంటాము, సాలిడ్ స్టేట్ వెల్డింగ్ అని అంటాం. దీస్ ఆర్ ద టూ కేటగిరీస్ ఆఫ్ వెల్డింగ్. సో కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్, వెల్డింగ్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి సో క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్లో వెల్డింగ్ ప్రాసెస్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టు ఫ్యూజన్ కేటగిరీ ఒకటి, ప్రెషర్ వర్కింగ్ ఒకటి, అంటే ప్రెషర్ అప్లై చేసేది ఒకటి, ప్రెషర్ అప్లై చేయింది ఒకటి. సో ఈ ఫ్యూజన్ కేటగిరీలో గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్, అదర్ వెల్డింగ్ ప్రాసెస్ ఉన్నాయి. గ్యాస్ వెల్డింగ్లో ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగ్ ఉంది. అదర్ వెల్డింగ్ ప్రాసెస్లో ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, లేజర్ బీమ్ వెల్డింగ్ ఉన్నాయి. సో ఆర్క్ వెల్డింగ్కి వచ్చేసరికి ఏంటంటే కార్బన్ ఆర్క్, మెటల్ ఆర్క్, టంగ్స్టన్ ఆర్క్, ప్లాస్మా ఆర్క్. సో ప్లాస్మా వెల్డింగ్లో అది రెసిస్టెన్స్ వెల్డింగ్ కింద తీసుకుంటాం. ఈ రెసిస్టెన్స్ వెల్డింగ్లో స్పాట్ వెల్డింగ్ కానీ, బీమ్ వెల్డింగ్ కానీ, ప్రొజెక్షన్ వెల్డింగ్ కానీ, ఈ మూడు రెసిస్టెన్స్ వెల్డింగ్ కింద వస్తాయి. ఇది మొత్తం క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్, వెల్డింగ్ అండ్ ఇట్స్ టైప్స్ అన్నమాట. సో గ్యాస్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ ఆర్క్ వెల్డింగ్లో మనం మూడు రకాల గ్యాసెస్ వాడచ్చు. ఎయిర్ ఎసిటిలిన్ వెల్డింగ్ వాడచ్చు, ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగ్ వాడచ్చు, నెక్స్ట్ ప్రెషర్ గ్యాస్ వెల్డింగ్ అని. ఈ మూడిట్లో ఏ రకమైన గ్యాస్ మనం వాడచ్చు. అదే ఆర్క్ వెల్డింగ్లో కార్బన్ ఆర్క్ వెల్డింగ్, షీల్డెడ్ మెటల్ వెల్డింగ్, టిగ్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. ఇదేంటంటే వెల్డింగ్ గురించి అంత డిగ్గా చెప్పకపోయినా పై పైన చెప్పుకుంటా వస్తున్నా, అసలు వెల్డింగ్ ఏంటి ఒక ఐడియా వస్తుంది అని. సో వెల్డింగ్ క్లాసిఫికేషన్, ప్రెషర్ వెల్డింగ్ ప్రాసెస్. ప్రెషర్ వెల్డింగ్ ప్రాసెస్లో చెప్పమ్మా, నేను రాలేదమ్మా కాలేజ్. ప్రెషర్ వెల్డింగ్ ప్రాసెస్, ప్రెషర్ వెల్డింగ్ ప్రాసెస్లో ప్రాసెస్ రిక్వైర్స్ బోత్ హీట్ అండ్ ప్రెషర్ ఫర్ జాయిన్, డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫిల్లర్ మెటీరియల్ అట్ ఆల్. ప్రెషర్ వెల్డింగ్లో హీట్ ప్రాసెస్ కా హీట్ అండ్ ప్రెషర్ రెండు అప్లై చేస్తాం కానీ ఎటువంటి ఫిల్లర్ మెటీరియల్ వాడం. ఈ ప్రెషర్ వెల్డింగ్ కింద స్పాట్ వెల్డింగ్, సీమ్ వెల్డింగ్, ప్రొజెక్షన్ వెల్డింగ్ వస్తాయి. అదర్ ఫ్యూజన్ ప్రాసెస్ ఇంకా ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, లేజర్ బీమ్ వెల్డింగ్ అని వస్తాయి, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్. అంటే గ్యాస్ వెల్డింగ్లో నీకున్న త్రీ టైప్స్ ఉన్నాయి. త్రీ టైప్స్లో ప్రెషర్ వెల్డింగ్ ఒకటి, ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ ఒకటి, ఆక్సి ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ ఒకటి. సో ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇన్ దిస్ ప్రాసెస్ ఆక్సిజన్ అండ్ ఎసిటిలిన్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ప్రాసెస్. ఆక్సిజన్, ఎసిటిలిన్ రెండు వాడతారు. ఇట్ రైజెస్ ద టెంపరేచర్ ఆఫ్ ది మెటల్ అబోవ్ మెల్టింగ్ పాయింట్. మెటల్ యొక్క టెంపరేచర్ మెల్టింగ్ పాయింట్ కంటే ఎక్కువగా రైజ్ చేస్తారు. ఫిల్లర్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ జాయిన్. అంటే ఇక్కడ ఏం వాడతాం, ఫిల్లర్ మెటీరియల్ కంపల్సరీ జాయినింగ్కి వాడతాం. సో ఆపరేషన్,
ఇన్ దిస్ ప్రాసెస్ ఆక్సిజన్ అండ్ ఎసిటిలిన్ ఇస్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్. ఆక్సిజన్ సపోర్ట్స్ అ కంబషన్ అండ్ ఎసిటిలిన్ గ్యాస్ జనరేట్స్ అ హై టెంపరేచర్. కంబషన్ ప్రాసెస్కి ఆక్సిజన్ సపోర్ట్ చేస్తుంది. ఎసిటిలిన్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ని పెంచుకుంటూ ఉంటుంది. ఆపరేషన్ స్టార్ట్స్ విత్ ప్లేసింగ్ ద పార్ట్ టుగెదర్ విచ్ ఈస్ టు బి జాయిన్. పార్ట్ని ప్లేస్ చేస్తూ ఆపరేషన్ ఎంత స్టార్ట్ చేస్తాం అంటే ఏదైతే జాయిన్ చేయాలో ఆ పార్ట్స్ రెండు దగ్గర తెచ్చుకొని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్ హీట్ ద మెటల్ టెంపరేచర్ ప్రొడ్యూస్ ఇస్ అబౌట్ 3200 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఎసిటిలిన్ ఫ్లేమ్ యొక్క టెంపరేచరు ఎంత ఉంటుంది? నీకు ఇక్కడ ఏం చెప్పాను, ఆక్సిజన్ ఏమో కంబషన్కి ఉంటుంది, ఎసిటిలిన్ టెంపరేచర్ పెడుతుంది. సో టెంపరేచర్ ఆక్సిఎసిటిలిన్ వల్ల టెంపరేచర్ ఎంతవరకు ఎలాగలుగుతుంది అంటే 3 to 3200 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దాకా అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఫిల్లర్ మీటర్ ఈజ్ యాడెడ్ టు జాయిన్ వెన్ జాయిన్ ద పార్ట్స్ ద మెటల్ ఇట్సెల్ఫ్ వెన్ జాయినింగ్ ద పార్ట్స్ బై ద మెటల్ ఇట్సెల్ఫ్. ఆ రెండు ఏంటంటే జాయిన్ చేసేటప్పుడు మధ్యలో ఫిల్లర్ మెటల్ కూడా మనం యాడ్ చేస్తాం. ఫిల్లర్ మెటల్ కూడా కరిగి ఆ రెండింటితో కలిపి జాయిన్ అవుతుంది. ఫిల్లర్ మెటీరియల్ ఈజ్ కాపర్ కోటెడ్ స్టీల్ ఆర్ కార్బన్ స్టీల్. ఫిల్లర్ మెటీరియల్ ఎప్పుడేం తీసుకుంటాం, కాపర్ కోటెడ్ స్టీల్ కానీ కార్బన్ స్టీల్ కానీ తీసుకుంటాం. కెమికల్ రియాక్షన్ అట్ ద టిప్ ఈస్ ఫాలోడ్. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ ఫిల్లర్ మెటీరియల్ కార్బన్ కోటెడ్ ఫిల్లర్ మెటీరియల్ ఆక్సిఎసిటిలిన్తో కలిపి కంబస్ట్ చేసి ఆ రెండు వెల్డ్ చేస్తున్నావు, కింద ఈక్వేషన్ అది ఫామ్ చేసుకుంటుంది. కెమికల్ ఈక్వేషన్ 2C2H2 + 5O2 gives 2 4CO2 + 2H2O. సో ఇదిగో నీకు ఆక్సిఎసిటిలిన్ ఇదేంటిది, నువ్వు మిక్చర్ ఆఫ్ C2H2 + O2 అంటే ఇదేంటిది నీకు ప్రొడ్యూస్ చేస్తున్న గ్యాస్, దీని నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇదేంటిది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అంటే ఇది ఫిల్లర్ రాడ్, నువ్వు ఫిల్లర్ రాడ్ని కూడా వాడుతున్నావు. సో ఇక్కడ వెల్డ్ టచ్ అంటే ఇక్కడ ఫ్లేమ్ యూస్ చేసుకుని ఇదంతా వేడెక్కుతుంది. ఈ ఫిల్లర్ రాడ్ కూడా వేడెక్కి డ్రాప్స్ బై డ్రాప్స్ బట్టి ఫ్లేమ్ మీద తర్వాత మెటల్ సొలిడిఫై అవుతుంది. సో దీని అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్ కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్, సూటబుల్ ఫర్ థిన్ మెటల్ షీట్స్. ఎక్విప్మెంట్ ఈస్ పోర్టబుల్ అండ్ వర్సటైల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్ కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్, సూటబుల్ ఫర్ థిన్ మెటల్ షీట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఈస్ పోర్టబుల్ అండ్ వర్సటైల్. లిమిటేషన్స్, లిమిటేషన్స్ ఏంటి, మెథడ్ ఈస్ స్లో, డిస్ట్రాక్షన్ ఆఫ్ వర్క్ పీస్ ఈస్ మోర్ స్లో. మెథడ్ చాలా స్లోగా ఉంటుంది, వర్క్ పీస్ డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నువ్వు వాడే ఫ్లేమ్స్ యాక్చువల్గా నువ్వు ఆక్సిఎసిటిలిన్లో ఒక ఫ్లేమ్ వాడు, ఆక్సిజన్ ప్లస్ ఎసిటిలిన్ అనే ఫ్లేమ్ ఇక్కడ నువ్వు వాడు. ఈ వాడే ఫ్లేమ్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకుందాం. వాడే ఫ్లేమ్స్లో మొత్తం 3 రకాల ఫ్లేమ్స్ ఉన్నాయి, న్యాచురల్ ఫ్లేము, రెడ్యూసింగ్ ఫ్లేము, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. న్యాచురల్ ఫ్లేమ్ ఎలా ఉంటుందంటే అన్ని గ్యాసెస్ని బర్న్ చేయగలుగుతుంది, గివ్స్ 100% హీట్. ఐడియల్ ఫ్లేమ్ యూజ్ చేస్తే గ్యాస్ ఫ్లేమ్. సో ఇదేంటిది, డైరెక్ట్ ఫ్లేము 100% హీట్ ఇస్తుంది. ఐడియల్ ఫ్లేమ్ అంటే గ్యాస్ వెల్డింగ్కి ఎక్కువగా వాడతారు. రెడ్యూసింగ్ ఫ్లేమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్నర్ కోర్, ఇంటర్మీడియట్ ఫెదర్ అండ్ అవుటర్ ఫ్లేమ్. ఇన్నర్ కోర్ ఇంటర్మీడియట్ ఫెదర్ లోపల ఒక ఫెదర్ లాగా ఉంటుంది, అవుటర్ ఫ్లేమ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ కార్బనైజింగ్ ఫ్లేమ్ వే ద కార్బన్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ రిడక్షన్ ఇన్ హయ్యర్ జోన్ డ్యూ టు ద హై అమౌంట్ ఆఫ్ ఎసిటిలిన్. ఎసిటిలిన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో స్ట్రాంగ్ రిడక్షన్ ఇన్ హయ్యర్ జోన్, హయ్యర్ జోన్లో స్ట్రాంగ్ రిడక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎసిటిలిన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ ఆక్సిజన్ దాన్ దట్ ఆఫ్ ఫ్లేమ్. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆక్సిడైజింగ్ మెటల్ లైక్ బ్రాస్, జింక్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ సిమిలర్ టు న్యాచురల్ ఫ్లేమ్. న్యాచురల్ ఫ్లేమ్ లాను ఇందులో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఏంటి మేడం ఈ ఫ్లేమ్స్ ఎక్కడ కనిపిస్తాయి అని అంటే, నువ్వు కనుక గ్యాస్ బర్నర్ ఆన్ చేస్తే, ఇంట్లో ఉన్న గ్యాస్ బర్నర్ ఆన్ చేస్తే నీకు బ్లూ కలర్ ఫ్లేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్లేమ్ ఏంటంటే నువ్వు అందులో నుంచి గ్యాస్ వస్తుంది కాబట్టి ఆ గ్యాస్కి తగ్గట్టు నీకు బ్లూ కలర్. అది నువ్వు కొంచెం పెరిగిపోయింది అనుకో, బాగా ఫ్లేమ్ పెంచేసావు అనుకో, ఆక్సిజన్ ఎక్కువగా తీసుకొని అది ఎల్లో కలర్లో మారుతూ ఉంటుంది. అది ఆక్సిజన్ ఎక్కువగా తీసుకొని వాడినావు. అందుకని కట్టెలిపోయి నువ్వు చూసావు అనుకో, కట్టెలిపోయి ఎప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది. అందులో ఎందుకు ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. అదే నువ్వు ఇంట్లో గ్యాస్ చూసావు అనుకో, బ్లూ కలర్లో ఉంటుంది, ఇందులో కార్బన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నథింగ్ బట్ కార్బనైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఫ్లేమ్. తర్వాత నార్మల్ ఫ్లేమ్, న్యాచురల్ ఫ్లేమ్ అంటే న్యాచురల్ ఫ్లేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐడియల్ ఫ్లేమ్. అంటే ఏంటి, దాంట్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, అది న్యాచురల్ ఫ్లేమ్. అంటే ఏంటి, ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకుని చేస్తూ ఉంటారు, దాన్ని న్యాచురల్ ఫ్లేమ్ అంటారు. సో యెల్లోయిష్ కలర్లో ఉండేది ఆక్సిజన్ ఎక్కువ ఉంది, యెల్లోయిష్ కలర్లో, బ్లూయిష్ కలర్లో ఉంది కార్బన్ ఎక్కువగా ఉంది, అటు ఇటుగా ఉన్నది ఏంటంటే న్యాచురల్ ఫ్లేమ్. సో దీస్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్. ఈ ఫ్లేమ్స్ అనేవి నీకు ఎక్కడ గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ ఫ్లేమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. నువ్వు గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నావు అంటే కంపల్సరీ ఫ్లేమ్స్ అనేవి వాడుతూ ఉంటారు, ఫ్లేమ్ యూస్ చేయాల్సింది. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్, అంటే వెల్డింగ్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్క్ వెల్డింగ్ గురించి తెలుసుకోవాలి. ఆర్క్ అంటే ఏంటంటే, ఆర్క్ అంటే నీకు తెలియదు కాదు, డ్రాయింగ్లో ఒక ఆర్క్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి,
ఈ వెల్డింగ్ లో నీకు ఒక ఆర్క్ లాగా ఫామ్ అవుతుంది. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ వర్క్షాప్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ నువ్వు వెల్డింగ్ అనేది నీకు ప్రాక్టికల్ ల్యాబ్ లో ఉంది. ఆ వెల్డింగ్ లో నువ్వు ఎలా చేస్తావు అంటే రెండు మెటల్స్ తీసుకుంటావు, మధ్యలో ఒక ఫిల్లర్ రాడ్ యూస్ చేస్తావు, దాని మధ్యలో జాయింట్ ని ఫామ్ చేస్తావు. ఆ జాయింట్ ఏమంటావు అంటే మనం ఆర్క్ అంటాం. సో ద జాయింట్ దట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ మెటల్స్ అండ్ దాన్ని ఆర్క్ అంటాం. సో ఇట్ ఇస్ కాల్డ్ ఎ ఆర్క్ వెల్డింగ్. సో ఇన్ దిస్ ప్రాసెస్ హీట్ జనరేషన్ టేక్స్ ప్లేస్ బై అన్ ఎలక్ట్రికల్ ఆర్క్. అంటే ఆ ఆర్క్ అనేది నీకు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఆర్క్ ద్వారా ప్రొడ్యూస్. అది ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే, నువ్వు ఏం చేస్తావు అని అంటే ఆర్క్ వెల్డింగ్లో బేస్ మెటల్ ఉంటుంది కదా, ఏ మెటల్ని అయితే నువ్వు వెల్డింగ్ చేయాలనుకున్నావు దానికి నువ్వు ఛార్జ్ అంటే ఏంటి, నువ్వు దానికి పవర్ కనెక్ట్ చేస్తావు, ఛార్జ్ ప్రొడ్యూస్. ఆ తర్వాత నువ్వు ఒక కన్స్యూమబుల్ రాడ్ తీసుకుంటావు. కన్స్యూమబుల్ అని అంటే ఏంటంటే కరిగిపోయే తత్వం ఉన్నదాన్ని కన్స్యూమబుల్ రాడ్ అంటాం, కరిగిపోయే తత్వం లేని దాన్ని నాన్ కన్స్యూమబుల్ రాడ్స్ అంటాం. సో కన్స్యూమబుల్ రాడ్ అన్న ఫిల్లర్ రాడ్ అన్న ఒకటి, ఆ రాడ్ తీసుకుని ఆ రాడ్కి కూడా నువ్వు ఎలక్ట్రిసిటీని కనెక్ట్ చేస్తా ఉంటావు. ఆ రాడ్ తీసుకుని ఎప్పుడైతే నువ్వు ఈ బేస్ మెటల్ మీద తీసుకొచ్చి ఆ రాడ్ని నువ్వు ప్లేస్ చేస్తావో, ఈ ఎలక్ట్రిసిటీ అనేది బేస్ మెటల్కి ఉంటుంది కాబట్టి ఆ రాడ్కి కూడా అతుక్కొని నీకు ఆ రాడ్ కరిగిపోతూ నీకు ఒక గ్యాస్ ఫామ్ అవుతూ ఆ రాడ్ కరిగిపోతూ ఆ కరిగిపోయిందంతా ఆ జాయినింగ్ ఆఫ్ మెటల్ అండ్ మెటల్స్ రెండు జాయిన్ చేసే మధ్యలో ఎక్కడైతే నువ్వు రాడ్ పెడతావో ఆ మధ్యలో అదంతా కరిగిపోయి అప్పటికప్పుడు అవి రెండింటిని జాయిన్ చేస్తూ వస్తూ ఉంటుంది. సో రాడ్ అనేది కరిగిపోతూ ఉంటుంది, అక్కడ మెటల్ అనేది జాయినింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఆ మధ్యలో నీకు అతుకు ఏర్పడుతుంది, ఆ అతుకుని ఆర్క్ అని అంటాం, దాన్ని ఆర్క్ వెల్డింగ్ అని అంటాం. రైట్, ఇన్ దిస్ ప్రాసెస్ హీట్ జనరేషన్ టేక్స్ ప్లేస్ బై అన్ ఎలక్ట్రికల్ ఆర్క్. బోత్ వర్క్ పీస్ అండ్ ఎలక్ట్రాడ్ ఈస్ కనెక్టెడ్ టు డిఫరెంట్ టెర్మినల్స్ ఆఫ్ ఏసీ ఆర్ డీసీ సప్లై. బోత్ ఎలక్ట్రోడ్స్ అండ్ వర్క్ పీస్ ఏంటంటే డిఫరెంట్ టెర్మినల్స్ కనెక్ట్ చేస్తారు, ఏసీ కానీ డీసీ కానీ. సరే, తర్వాత ఎలక్ట్రోడ్ని కనెక్ట్ చేస్తాడు, టెర్మినల్స్ని కనెక్ట్ చేస్తాడు, వర్క్ పీస్ని ఎలక్ట్రోడ్ని రెండింటిని కనెక్ట్ చేస్తాడు. స్మాల్ గ్యాప్ బిట్వీన్ వర్క్ పీస్ అండ్ ఎలక్ట్రోడ్ ఆర్క్ జనరేటెడ్ ప్రొడ్యూసర్స్ టెంపరేచర్ అబౌట్ 3600 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 3600 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ వస్తుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ ఫాలోయింగ్ టైప్స్. అంటే ఆర్క్ వెల్డింగ్లో టైప్స్ ఏంటంటే, కార్బన్ ఆర్క్ వెల్డింగ్, షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ షీల్డెడ్ ఆర్క్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్. ఫోర్ టైప్స్ ఉన్నాయి. సో కార్బన్ ఆర్క్ వెల్డింగ్, సో ఆర్క్ వెల్డింగ్లో టైప్స్. కార్బన్ ఆర్క్ వెల్డింగ్ ఎలా జరుగుతుందో చూడు. ఇది బేస్ మెటల్, దీన్ని నువ్వు ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తావు. ఇటు పక్కన కార్బన్ ఎలక్ట్రోడ్ అంటుంది కదా, దీన్ని ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తావు. ఎప్పుడైతే ఫిల్లర్ రాడ్ మధ్యలో పెడతావో ఎలక్ట్రిసిటీని కనెక్ట్ చేస్తావు. ఈ ఫిల్లర్ రాడ్ వచ్చేసి బేస్ మెటల్ తగ్గడం కానీ ఇది కూడా కరగటం మొదలు పెడుతుంది. సో దీన్ని కరగటం మొదలు పెడుతుంది, కరగటం మొదలు పెట్టి నీకు అక్కడ రెండింటి మధ్యన నీకు ఏర్పడాల్సిన గ్యాప్ ఫిల్ చేస్తుంది. ఇట్ ఇస్ ఎ న్యూ వెల్డింగ్ ప్రాసెస్. ఎలక్ట్రిక్ ఈజ్ మేడ్ ఆఫ్ కార్బన్. ఎలక్ట్రిక్స్ ఆర్ సాఫ్ట్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ హై టెంపరేచర్. ఎలక్ట్రిక్ కన్సంప్షన్ స్లోలీ అండ్ రిక్వైర్స్ ఫిల్లర్ మెటల్. ఆర్క్ ఈజ్ జనరేటెడ్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ వర్క్ పీస్. డీసీ సప్లై ఈజ్ యూజ్ ఫర్ ఎలక్ట్రోడ్ ఇస్ నెగిటివ్ అండ్ వర్క్ పీస్ ఇస్ పాజిటివ్. పాజిటివ్ వర్క్ పీస్కి ఇచ్చి ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఇచ్చి నీకు రెండింటి మధ్య వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇట్ యూజ్ ఫర్ థిక్కర్ మెటల్స్, థిక్ మెటల్స్తో వాడతా ఉండొచ్చు. రైట్, దిస్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ ఆర్క్ వెల్డింగ్. తర్వాత షీల్డెడ్ మెటల్ వెల్డింగ్, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. ఇన్ దిస్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ పర్పస్. తర్వాత ఫ్లక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద వెల్డింగ్. ఫ్లక్స్ గివ్స్ స్టెబిలిటీ టు ప్రొటెక్షన్ టు వెల్డ్ మెటల్ డ్యూరింగ్ వెల్డింగ్. ఎలక్ట్రోడ్ ఈజ్ మెంట్ అండ్ సర్వ్ యాజ్ ఎ ఫిల్లర్ మెటల్, ఫిల్లర్ మెటీరియల్. ఇది షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్లో ఇందులో మనం ఫ్లక్స్ అనేది వాడతాం. దానివల్ల ఏంటంటే మనకి మెటల్కి స్టెబిలిటీ వస్తుంది. డ్యూరింగ్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ ఈజ్ మెల్ట్ అండ్ సివియర్ యాజ్ ఎ ఫిల్లర్ మెటీరియల్ అండ్ సర్వ్ యాజ్ ఎ ఫిల్లర్ మెటీరియల్. డ్యూరింగ్ వెల్డింగ్, వెల్డింగ్ అప్పుడు ఎలక్ట్రోడ్ మెల్ట్ అయ్యి అదే ఫిల్లర్ మెటీరియల్గా కూడా ఎలక్ట్రోడే మెల్ట్ అయ్యి ఫిల్లర్ మెటీరియల్గా కూడా అదే యూజ్ అవుతుంది. ఫ్లక్స్ ఓవర్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ ఆల్సో గెట్ మెల్ట్ టు ఫార్మ్ కోటింగ్ ఓవర్ ద వెల్డెడ్ మెటీరియల్. ఆ వెల్డెడ్ అయిన మెటీరియల్ మీద ఫ్లక్స్ అనేది ఒక కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది, కాబట్టి దాన్ని షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటాం. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సింపుల్ ప్రాసెస్, వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ ఆర్ పోర్టబుల్ అండ్ లెస్ కాస్ట్లీ.
మెటల్ అండ్ అలాయ్స్ కెన్ బి వెల్డెడ్ అప్లికేషన్ ఇస్ ఇన్ ఎనీ అదర్ ఎనీ పొజిషన్ అప్లికబుల్ ఇన్ ఎనీ అదర్ పొజిషన్ సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అంటే ఆటోమేటిక్ వెల్డింగ్ ఈస్ డిఫికల్ట్ ప్రాసెస్ ఈస్ స్లో వెల్డింగ్ డిఫెక్ట్స్ ఆర్ మోర్ డ్యూరింగ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ డిఫెక్ట్స్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్కి ఎక్కువగానే ఉంటాయి సో దిస్ ఈజ్ నథింగ్ బట్ షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఇక్కడ ఏంటి అంటే నీకు ఫ్లక్స్ కూడా వాడతాము ఫ్లక్స్ అనేది పైన షీల్డ్ లాగా ఫామ్ అవుతుంది యాక్చువల్గా కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ తీసుకుంటాం ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోడ్ కూడా ఆటోమేటిక్గా నీకు ఎలక్ట్రోడ్ ఫిల్లర్ మెటీరియల్తో పాటు ఎలక్ట్రోడ్ కూడా కొరుకుతుంది దీన్ని షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని అంటాం కార్బన్ అయిపోయింది షీల్డెడ్ అయిపోయింది నెక్స్ట్ టంగ్స్టన్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్లో ఏం చేస్తాం టంగ్స్టన్లో టంగ్స్టన్ రాడ్ తీసుకుంటాం టంగ్స్టన్ ఆర్క్ ఫామ్ అవుతుంది ఇట్ ఇనర్ గ్యాప్ ఇస్ యాక్సెస్ షీల్డ్ అండ్ కీప్స్ ఇట్ కంటైనర్ అవే ఫ్రమ్ ది వెల్డెడ్ పార్ట్స్ తర్వాత ఎలక్ట్రోడ్ డస్ నాట్ మెల్ట్ డ్యూరింగ్ వెల్డింగ్ ఇట్ ఈస్ నాట్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోడ్ కన్జ్యూమబుల్ కాదు ఫిల్లర్ మెటీరియల్ యాడెడ్ ఇస్ సపరేట్లీ ఫిల్లర్ మెటీరియల్ సపరేట్గా నువ్వు యాడ్ చేస్తావు తర్వాత ఇనర్ గ్యాస్ యూజ్ ఇస్ ఆర్గన్ ఆర్గన్ అనేది ఇనర్ గ్యాస్ వాడతావు ఇక్కడ చూడు నువ్వు ఇక్కడ కన్వర్టర్ సో ఇక్కడ ఏంటిది టంగ్స్టన్ టంగ్ ఇది ఇక్కడ ఇది నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ కానీ ఇక్కడ నువ్వు వాడేది టంగ్స్టన్ రాడ్ ఇక్కడ నువ్వు ఫిల్లర్ రాడ్ వాడుతున్నావు గ్యాస్ నాజిల్ నుంచి వస్తూ ఉంది తర్వాత మెటల్ డిప్లెట్ ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ గ్యాస్ షీల్డెడ్ టంగ్స్టన్ చూడు ఇక్కడ నుంచి టంగ్స్టన్ కూడా ఇక్కడ ఈ ఫిల్లర్ మెటీరియల్ ఇక్కడ నువ్వు ఇది నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ వాడతా దీనికి అటాచ్మెంట్ ఏమి ఇచ్చావు నువ్వు టంగ్స్టన్ ఇస్తావు సో ఇక్కడ నుంచి ఫిల్లర్ రాడ్ కరుగుతూ ఉంది టంగ్స్టన్ కూడా కలిగి దీనిపైన ఒక షీల్డ్ లాగా ఫామ్ అవుతుంది సో ఇట్ ఇస్ కాల్డ్ ది టంగ్స్టన్ ఇనర్ గ్యాస్ సో దీని నుంచి నువ్వేంటి ఇది గ్యాస్ని సప్లై చేస్తావు గ్యాస్ లోపల నీకు గ్యాస్తో పాటు నువ్వు టంగ్స్టన్ రాడ్స్ను ప్లస్ యాక్చువల్గా ఫిల్లర్ రాడ్ను రెండు వాడతావు సో రెండు కరిగి నీకు ఇక్కడ టంగ్స్టన్ అనే స్టీల్ లాగా ఫామ్ అవుతుంది ఫిల్లర్ రాడ్ కరిగేమో లోపల అతుకును ఫ్రేమ్ చేస్తుంది సో దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్క్ వెల్డింగ్ సో టంగ్స్టన్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్ అని అంటారు డిసడ్వాంటేజ్ అంటే కాస్ట్ టంగ్స్టన్ వాడుతున్నావు కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది దీన్ని డిసడ్వాంటేజెస్ అని అంటారు సో మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్లో చూడు డైరెక్ట్గా వెల్డింగ్ పార్ట్ తీసుకున్నాం ఇది ఫీడ్ ఫ్రమ్ స్పూల్ తర్వాత ఎలక్ట్రాన్ వైర్ షీల్డెడ్ గ్యాస్ నాజిల్ షీల్డెడ్ గ్యాస్ డైరెక్ట్గా గ్యాస్ అనేది పడతా ఉంది సో ఇక్కడ నువ్వు ఏ ఫిల్లర్ రాడ్ వాడవు వీటికి డైరెక్ట్లీ అంటే ఇక్కడికిక్కడే కరిగి అది మళ్ళీ సెట్ అవుతూ ఉంటుంది ఇది ఆల్సో నోన్ యాజ్ గ్యాస్ మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఇన్ దిస్ ప్రాసెస్ వెల్ జాయింట్ ఇస్ బై హీటింగ్ ద మెటల్ విత్ అన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ద ఫిల్లింగ్ వైర్ ఇస్ కంటిన్యూస్లీ ఫెడ్ ఫ్రమ్ ద వైర్ రీల్ అట్ కాన్స్టెంట్ రేట్ వైర్ ఈస్ ఫెడ్ త్రూ ద రోలర్స్ అట్ అ కాన్స్టెంట్ రేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లక్స్ ఇనర్ట్ గ్యాస్ ఇస్ సప్లైడ్ త్రూ వెల్డింగ్ టార్చ్ వెల్డింగ్ టార్చ్ ఇస్ కనెక్టెడ్ టు ఎ సిలిండర్ ఆన్ ఆఫ్ అన్వేరింగ్ గ్యాస్ లైక్ ఆర్గన్ దీనికి వెల్డింగ్ సిలిండర్కి వెల్డింగ్ టార్చ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది డైరెక్ట్గా నీకు కావాల్సింది ఏదైతే మెటలో ఏదైతే మెటల్ నీకు కావాలో ఆ మెటల్ అనేది లోపల నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ ప్రొడ్యూస్ అయిన మెటల్ ఇక్కడ నీకు ఆటోమేటిక్గా కరిగి ఈ రెండింటి మధ్య అతుకు ఏర్పడతా ఉంటుంది చూడు ఇన్ దిస్ ప్రాసెస్ వెల్డ్ జాయింట్ ఇస్ ప్రొడ్యూస్ బై హీటింగ్ ద మెటల్ విత్ అన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ద ఫిల్లింగ్ వైర్ ఈస్ కంటిన్యూస్లీ ఫెడ్ ఫ్రమ్ ద వైర్ రీల్ అట్ ఏ కాన్స్టెంట్ ఫిల్లింగ్ వైర్ అంటే ఇందులో ఫిల్ అవ్వాల్సిన వైర్ కంటిన్యూస్గా దీంట్లో నుంచే బయటకు వస్తూ ఉంటుంది వచ్చి అక్కడ నీకు కరిగిపోతూ ఉంటుంది ఆ కరిగిపోయిన దాని ద్వారా నీకు అక్కడ ఆ వెల్డ్ అనేది ఫామ్ అవుతుంది ఆ వెల్డ్ ఫామ్ అయిపోయి సొలిడిఫై అవుతుంది దిస్ ఇస్ కాల్డ్ ఎ మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ సో నెక్స్ట్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ ఇవన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ డిఫరెంట్ రెసిస్టెన్స్ వెల్డింగ్ డిఫరెంట్ స్పాట్ వెల్డింగ్ ప్రొజెక్షన్ వెల్డింగ్ స్టీమ్ వెల్డింగ్ ఇవన్నీ తర్వాత వస్తుంది తర్వాత చెప్తాను ఇదిగో ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ నేను ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను కదా వెల్డింగ్ వెల్డింగ్కి నువ్వు యాక్చువల్గా ఆ డయాగ్రామ్స్ అంటే నేను పీపీటీ పంపించినప్పుడు ఆ డయాగ్రామ్స్ ఓపెన్ చేసుకొని చూడు ఆ డయాగ్రామ్స్ ఓపెన్ చేసుకొని చూడు ఆ డయాగ్రామ్లో ఉన్న పార్ట్స్ అన్ని చాలా క్లియర్గా తెలుసుకో ఆ పార్ట్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ప్రతిదానికి పార్ట్ వేసి పాయింట్స్ రాస్తే సరిపోతుందని ఐ సజెస్టెడ్ దిస్ పీపీటీ ఫర్ యూ సో యూ గో ఫర్ దిస్
యూ గో త్రూ దిస్ పీపీటీ. అంటే చిన్న 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 సెంటర్స్ వస్తుంటే నీకు క్లియర్ అయిపోతా ఉంది. 7 మార్క్స్ క్వశ్చన్ అయినా ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ఇట్ లైక్ దిస్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ప్లాస్మా ఈజ్ హీటెడ్, అయోడైజ్డ్ గ్యాస్ ఎనేబుల్ టు కండక్ట్ ఎలక్ట్రికల్ కరెంట్. ప్లాస్మా హీట్ చేస్తావు. ప్లాస్మా అంటే ఏంటి? దట్ ఇస్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్, అంటే ప్లాస్మా ఈజ్ నథింగ్ బట్ అటు అదొక రకం అటు మెటల్, ప్లాస్టిక్తో కూడిన మెటల్ అది. సో ప్లాస్మా ఈజ్ హీటెడ్ అయోడైజ్డ్ గ్యాస్ ఎనేబుల్ టు కండక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. ప్లాస్మా ఆర్క్ ఈజ్ నారో రిస్ట్రిక్టెడ్ ఎలక్ట్రిక్ ఆర్క్ పాసెస్ త్రూ ద వాటర్ కూల్ ఆరిఫైస్. సో ప్లాస్మా వాటర్ కూల్ ఆరిఫైస్ నుంచి ప్లాస్మా ఆర్క్, ప్లాస్మా అనేది దాంట్లోకి పడతా ఉంటుంది. ఇదిగో ప్లాస్మా స్ట్రీమ్ అనేది వాటర్ కూల్ ఆర్క్ ఒకటి ఉంటుంది, ఇందులో దాంట్లో నుంచి పడతా ఉంటుంది. చుట్టుపక్కల షీల్డెడ్ గ్యాస్ ఉంటుంది, ఇది ప్లాస్మా గ్యాస్. ఇది మధ్యలో ఉన్న దాని నుంచి ప్లాస్మాది ప్లాస్మా పడతా ఉంటుంది. అంటే దట్ ఇస్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ మెటల్ రెండు కలిపి ఉంటాయి. సో ప్లాస్మా ఆర్క్ ఈజ్ నారో రిస్ట్రిక్టెడ్ ఎలక్ట్రికల్ ఆర్క్ పాస్ త్రూ ద వాటర్ కూలర్ ఆర్ఫైస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నాన్ కన్జ్యూమ్డ్ టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అండ్ షీల్డెడ్ లైక్ ఎన్ షీల్డెడ్ గ్యాస్ లైక్ ఎన్ ఆర్గన్. ఇందులో టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, షీల్డెడ్ ఇది టంగ్స్టన్ ఎలక్ట్రోడ్. దీని నుంచి లోపలికి ప్లాస్మా కూడా పడతా ఉంటుంది, ప్లాస్మా స్ట్రీమ్ కూడా పడతా ఉంటుంది. షీల్డెడ్ గ్యాస్ చుట్టుపక్కల ఉంటా ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నాన్ కన్జ్యూమ్డ్ టంగ్స్టన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ షీల్డెడ్ గ్యాస్ లైక్ ఆర్గన్. ఆర్గన్ గ్యాస్ ఫ్లోస్ త్రూ ద ఆరిఫైస్ టు ఫార్మ్ ప్లాస్మా. ఆర్గన్ గ్యాస్ ఆర్ఫైస్ నుంచి వెళ్తూ ఉంటే అది ఆటోమేటిక్గా ప్లాస్మా లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ద టెంపరేచర్ ఆఫ్ ప్లాస్మా ఇస్ అబౌట్ 1000 డిగ్రీస్ సెంటిగ్రేడ్, 10,000 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఈ టెంపరేచర్ 10,000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర అది ఆర్గన్ లాగా ఫామ్ అయిపోయి, ఆర్గన్ గ్యాస్ ప్లాస్మా ఫామ్ అయిపోయి ఆటోమేటిక్గా అది వచ్చేసి దీని మీద పడతా ఉంటుంది. ఇంకో షీల్డ్ లాగా ఏర్పడుతుంది, షీల్డ్ లాగా ఏర్పడి రెండింటిని కలుపుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. సో వెల్డ్ ఫామ్ యూనిఫామ్ త్రూఅవుట్ గ్రేటర్ డెప్త్ ఆఫ్ వెల్డింగ్ విత్ లెస్ డిస్టార్షన్ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ హీట్ మెటల్ డిపోజిషన్ రేట్ ఇస్ సెట్. చాలా లోతుగా ఉన్న వాటికి, క్రాక్స్ ఉన్న వాటికి ఈ మెథడ్ ఆఫ్ వెల్డింగ్ వాడుతూ ఉంటారు. దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. ఇప్పుడు మనం ఆర్క్ వెల్డింగ్ ఏంటి, ఆర్క్ వెల్డింగ్లో ఎన్ని విధానాలు ఉన్నాయి, ఎన్ని విధానాలతో మనం ఆర్క్ వెల్డింగ్ చేయొచ్చు అనేది చెప్పుకున్నాం. సో మళ్ళీ ఇంకొకసారి పైకి వెళ్తే ఇదిగో ఆర్క్ వెల్డింగ్లో కార్బన్ ఆర్క్ వెల్డింగ్, షీడెల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, టిగ్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. సో ఆర్క్ వెల్డింగ్లో 5 రకాలు, 5 రకాల గురించి చెప్పుకున్నాం. ఆర్క్ వెల్డింగ్ అంటే ఏంటి, కార్బన్ ఆర్క్ వెల్డింగ్ ఎలా జరుగుతుంది, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఎలా జరుగుతుంది, అడ్వాంటేజెస్ ఏంటి, టింగ్ అంటే టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ ఎలా జరుగుతుంది, రైట్? దీస్ ఆర్ ద మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ ఎలా జరుగుతుంది. సో డిసడ్వాంటేజెస్ ఏంటి మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్కి, ప్రాసెస్ ఈస్ కాంప్లికేటెడ్, సెటప్ ఈస్ కాంప్లికేటెడ్, ఇనీషియల్ కాస్ట్ ఈస్ హై. అప్లికేషన్స్ ఏంటి, కమర్షియల్ కానీ లైక్ నికెల్, స్కిల్డ్ స్టీల్ అలాంటి పెద్ద పెద్ద అంటే కొంచెం ప్రాపర్గా చాలా స్మూత్ ఫినిషింగ్ వచ్చే సర్ఫేసెస్ ఉన్న మెటల్స్ని దీనికి వెల్డింగ్ పార్ట్స్కి మనం మెటల్ గ్యాస్ వెల్డింగ్, మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ వాడతాం. సో నెక్స్ట్ టంగ్స్టన్ మెటల్ ఇనర్ట్ గ్యాస్, నెక్స్ట్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్కి లిమిటేషన్స్, వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఆర్ ఎక్స్పెన్సివ్, ఫ్రీక్వెంట్ రిప్లేస్మెంట్ ఆఫ్ నాజిల్, నాజిల్ ప్రూవ్ పోతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ రిప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అప్లికేషన్స్ చూడు, ప్లాస్మాకి స్టెయిన్లెస్ స్టీల్ వెల్డింగ్, నికిల్ అలాయ్స్ ఇన్ ఏరోప్లేన్స్, అల్యూమినియం ఆర్ గ్రాఫైట్ నాజిల్స్ ఫర్ రాకెట్స్. వీటన్నిటికీ అప్లికేషన్స్గా ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ వాడతాం. యూజువల్గా ఎక్కువగా ఏరోప్లేన్స్లో వాడేది ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, బికాస్ ఇట్ మేడ్ ఆఫ్ అల్యూమినియం కాబట్టి అల్యూమినియంకి సంబంధించిన వాటిని ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్కి వాడుతూ ఉంటాం. సో టుడే ద టాపిక్ ఈజ్ ఫర్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్లో ఇవి మొత్తం డిఫరెన్షియేషన్స్. సో ఆర్క్ వెల్డింగ్ తర్వాత ఇంకా క్లాసిఫికేషన్, ఇంకా చాలా వెల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ రేపు చెప్పుకుందాం మళ్ళీ. సో ఒకసారి నువ్వు ఈ డయాగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే ఏంటంటే ఇవి యాక్చువల్గా ఇక్కడ నేను ఇచ్చిన వాటిలో క్లియర్గా ఏంటి, ఏ వెల్డింగ్ ఏంటి అనేది క్లియర్గా వాటి డయాగ్రామ్తో సహా పక్కన పాయింట్స్ ఇచ్చాను. సో ఈ పీపీటీని చూస్తే ఏంటంటే నీకు ఆర్క్ వెల్డింగ్స్లో ఎన్ని వెల్డింగ్స్ ఉన్నాయి, దేనికి రెసిస్టెన్స్ వెల్డింగ్లో ఎన్ని వెల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత దేనికి ఎన్ని వెల్డింగ్స్ ఉన్నాయి, అవి ఎలా డిఫరెన్షియేట్ పడిపోయింది, దేని డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది పీపీటీలో నీకు క్లియర్గా ఉంటుంది. సో యూ గో త్రూ వన్స్, ఓకే? సో రేపు సీమ్ వెల్డింగ్, బట్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్స్ గురించి రేపు చెప్పుకుందాం. సో ఆ తర్వాత వి గో ఫర్ నెక్స్ట్ టాపిక్. సో ఓకే, బై ఫర్ నౌ. ఓకే. Thank you.
డయాగ్రామ్స్ మటుకు నీట్ గా ప్లాన్ చేయి. అంటే ఒక బుక్ తీసుకొని బుక్ పక్కన పెట్టుకుని ఆ డయాగ్రామ్స్ అన్ని వేసుకో, ఇది ఆర్క్ వెల్డింగ్ కి, ఇది కార్బన్ ఆర్క్ వెల్డింగ్ కి, ఇది టిగ్ వెల్డింగ్ కి, ఇది మిగ్ వెల్డింగ్ కి, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ కి అంటూ ఆ డయాగ్రామ్స్ లో డిఫరెన్షియేషన్ తెలుసుకో. ఓకే మేడం.